మ్యామ్ నమస్తే అండి. నమస్తే తల్లి. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా, బంధుమిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. మ్యామ్, వినాయక చవితి అంటే ఇది కుల మత భేదాలు లేకుండా అందరూ చేసుకునే పండుగ. సో దీని వెనక అర్థం పరమార్థం ఉంది. ప్రకృతిని ఆరాధిస్తాం, దీంట్లో గరిక ఇలాంటివి పత్రిలు పెడతాము. సో దాంట్లో పెట్టే ఫుడ్స్ కూడా స్టీమ్డ్ ఫుడ్స్ పెడతాం. ఎస్, ప్రతిదీ కూడా ఆరోగ్యానికి కూడా లింక్ ఉంది. ఆ గణపతిని తెచ్చి ఆరాధించే విధానం కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా, చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అసలు మనం ఒక వీడియో కూడా చూసాము, ఆ గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఒక బేబీ పట్టుకుని తీసుకుని ఏడుస్తా ఉంది. ఎమోషన్ అలా ఉంటుంది, బంధం అన్నమాట. వాళ్ళ మధ్య బాండింగ్, ఆ భగవంతుడితోటి తను ఏర్పరచుకున్నటువంటి బాండింగ్, లిటరల్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ బాండింగ్ సిచ్యువేషన్. అంటే ఈ వినాయక చవితి జరుపుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అనేది కాన్సెప్ట్. సో పద్ధతిగా వినాయక చవితి జరుపుకోవడం వేరు, ఇప్పుడైతే ఆచారానికి తిలోదకాలు ఇచ్చేసారు అన్నట్లుంది. అలా జరుపుకోవట్లేదు. ఆడంబరాలు, హంగులు, వినాయకుని పెడతాము, అక్కడ డెకరేషన్ చేస్తాం. డెకరేషన్ చెయ్యాలి కాదనట్లేదు, కానీ దాన్నే వీడియోలు తీస్తాం, దాన్నే ఒకలాగా ఇది మన మనసులో దేవుణ్ణి ఆరాధించేదానికన్నా మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పోస్ట్ పెడదామా అనేది ఉంటుంది. ఏం చెప్తారు మ్యామ్ అసలు పండగ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, ఇప్పుడున్న విధానాలు చూస్తే ఏమనిపిస్తుంది, ఎలాంటి మార్పు రావాలి? మీరు చెప్పినవి వింటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయేమో. మంచిగా చెప్పారు మీరు. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు అడిగిన ప్రశ్నలు కూడా నేను అనేది, ఎందుకంటే వాస్తవం అడిగారు. యాక్చువల్గా మీరు అన్నది 100% కరెక్ట్. ప్రకృతికి సంబంధించినటువంటి, ప్రకృతితో మమేకమై చేసేటటువంటిది ఈ వినాయక చవితి. చూడండి, ఇప్పుడు మనము రంగురంగుల వినాయకుల నుంచి వస్తున్నాం, కానీ మా చిన్నప్పుడు వినాయకుడిని ఎలా చేసేవారు అంటే చెరువుల్లో ఉన్నటువంటి మట్టిని తీసేవారు. మట్టిని తీసి ఖచ్చితంగా మేము పొద్దున్నే వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ ఏంటి, ఇట్లా అచ్చు ఉండేది, చెక్కతో చేసినటువంటి అచ్చు. ఈ మట్టిని దాని మీద పెట్టేసి, దాంట్లో పెట్టి అచ్చు వేసి ఒక న్యూస్ పేపర్ మీద ఆ వినాయకుడిని ఇలా పెట్టించేవాళ్ళు. ఎంత అపురూపం, ఎంత థ్రిల్లింగ్గా ఉండేదో ఆ మట్టి దాంట్లోకి వెళ్ళడము, అచ్చు వేయడము, వినాయకుడిలాగా రావడము, దానికి ఒక తగరంకాయతో అంటించటము. సిల్వర్ అంటే దాంట్లో చాయిస్ అనమాట, సిల్వర్ కావాలా, గోల్డ్ కలర్ కావాలా, సో ఏది కావాలంటే అది అంటించుకోవటం, అపురూపంగా స్వామిని పట్టుకొని రావడము. ఇది చెరువు నుంచి ఆ మట్టిని ఎందుకు తీస్తారు అంటే పూడిక తీస్తారు అన్నమాట. ఇది వర్షాకాలం వచ్చింది, వర్షం నిండుతుంది చెరువుల్లో, వర్షం వచ్చి చేరుతుంది. ఈ పూడిక తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ అడుగునున్నటువంటి మట్టి ఏదైతే ఇంతవరకు దీని నుంచి సమ్మర్లో ఏదైతే గట్టిగా రాయిలాగా అయిపోతుందో, ఈ వర్షాలు పడిన తర్వాత కూడా అది ఇది అవుతుంది, వాటర్ లోపలికి చొచ్చుకుని పోదు అనమాట. అందుకని ఏం చేస్తారంటే పూడికి తీయటం లాంటిది. ఇది చెరువుల మట్టిలు, చెరువులో ఉన్న మట్టినే, నదుల్లో ఉన్న మట్టినే, కాలువల్లో ఉన్నటువంటి మట్టినే పట్టుకొచ్చేవారు. కాలువలు నదుల కంటే కూడా చెరువుల్లో మట్టినే పట్టుకొచ్చేవారు. చెరువు మట్టి వినాయకుడికి అదే, దాంతోటే చెయ్యాలి, అది నిబద్ధత. ఇవాళ రాను రాను ఆ ప్లేస్లో ఏమొచ్చి చేరింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి చేరింది. అసలు మనం వినాయకుడిని దేంతో చేసాము, చెరువులో ఉన్నటువంటి మట్టి, అంటే చెరువులో పూడికి తీయడం అన్నమాట. పూడికి తీయడము, ఇక్కడ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి. తీసినటువంటి మట్టితోటి వినాయకుడిని చేసి ఆ వినాయకుడిని అక్కడ పెట్టాం. పెట్టి తర్వాత ప్రకృతిలోకి వెళ్తాం. ఏంటి, ఏదైనా సరే చివరికి చిన్నప్పుడు మాకు తెలియక ఆ పత్రిలో దురదకుండా కూడా కోసుకొని వచ్చేస్తే ఒళ్ళంతా దురదలు వచ్చేసేయాలన్నమాట. అసలు ఎవరికైనా కోపం వచ్చేస్తే అది రాసేసేవాళ్ళం. అంటే మనకంటే ఎవరైనా ఎక్కువ పత్రి తెచ్చుకున్నారన్నా, కోపం ఏదన్నా ఉన్నా పళ్ళ పని అది ఇలా తుంచేసి ఇలా రాసేసేవాళ్ళ, బా ఏంటి ఒళ్ళంతా ఇలా వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ సెట్ అయ్యేవాళ్ళం. అంటే అంత చిలిపి పనులు కూడా ఉండేవి. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం, ప్రకృతిలోకి వెళ్ళి ప్రతి ఒక్క చెట్టుకి ఉన్నటువంటి కొమ్మల్ని తీసుకొని స్వామికి ఇవ్వడం. ఏంటి, చిగుర్లు వేస్తాయి దీనికి వచ్చిన తర్వాత, అవి తీయడం వల్ల మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి, మొక్కలన్నీ కూడా మళ్ళీ మొలవడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మనం ప్రకృతికి ఏం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటిది ఒకటి చెప్తాం.
కొన్ని మొక్కలు తుంచేటప్పుడు, కొన్ని కొమ్మలు విరిచేటప్పుడు ఆ యొక్క వాసన ఏదైతే ఉంటుందో అది మనం పీల్చినప్పుడు మనలో ఉన్న కొన్ని రోగాలని అది హీల్ చేస్తున్నాం. మెడిసినల్ ప్లాంట్స్ అన్ని, ఎస్, అన్ని మెడిసినల్ ప్లాంట్స్ దాంట్లో వేసుకున్న అన్ని మీరు చూడండి, వేసేవన్నీ కూడా అది ఆ పట్టుకురావడం కానివ్వండి, దాంతోపాటు కనీసం ఒక 1 అవర్ పైన ఉంటాం మనం. ఆ 1 అవర్ ఉండడంతో వాటి యొక్క స్మెల్ మనం పీల్చడంతో మన లోపల ఉన్నటువంటి రోగాలు కూడా పోతాయి. ఎందుకు ఇది పెట్టారు అని అంటే, ఇప్పుడు వర్షాకాలం మనం ఎన్నో చూస్తున్నాం, డెంగ్యూలు అంటున్నాము, తర్వాత వైరల్ ఫీవర్స్ ఎన్నో అంటున్నాం, వాటి అన్నిటికీ కూడా యాంటీబయాటిక్. అవును, ఓకే, అలా వెళ్ళి ఎవరి పత్రి వాళ్ళు కోసుకొని వచ్చుకునేవాళ్ళు, ఏది ఎవరిళ్లలో ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఎవరి దొడ్లలో ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఎవరి పొలంలో ఏ ఉన్నాయో, లేకపోతే ఇంకెక్కడ తోటలోకి పరిగెత్తుకొని వెళ్ళి ఆ తోటలో ఉన్నాయన్ని మామిడాకులు అంటే మామిడాకులు కోసి, సపోటా చెట్లు ఉంటే సపోటా కమ్మలు చేసి వాళ్ళతో వాళ్ళు అరుస్తూ ఉంటే, కాపలాదారులు అరుస్తుంటే పరిగెట్టుకుని వచ్చి, చాలా అమేజింగ్, ఇట్ వాజ్ చెప్పద్దు, అది మాటలకు అందనటువంటి అనిర్వచనీయమైన అనుభూతులు. అప్పుడు ఏం చేస్తున్నాము, తర్వాత మీరు ఇందాక అన్ని స్టీముడు పెడతాం, కుడుములు, ఉండ్రాళ్ళు, తర్వాత కజ్జికాయలు, ఇవన్నీ కూడా ఎక్కువ అన్ని స్టీమ్తోటే ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఎక్కడా కూడా ఆయిల్ ఫుడ్ లేకుండా, ఆయిల్ ఫుడ్ ఈ టైంలో మనం తిన్నాము అంటే అది డైజెషన్ కాదు ఈ వాతావరణానికి. ఆ స్టీముడ్ ఫుడ్ తినడం వల్ల, నువ్వు బియ్యంతో చేసినవే ఎక్కువ ఉంటాయి చూడండి, కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ, కజ్జికాయలు కానీ, తర్వాత అప్పాలు కానీ, పాల తాలికలు కూడా బియ్య పిండితోటే చేస్తాం, బెల్లంతో చేస్తాం. బెల్లము ఇక్కడ ఎక్కువ రైస్ తోటికి సంబంధించినటువంటిది, అంటే కార్బోహైడ్రేట్స్ మన శరీరంలోకి సమృద్ధిగా పంపిస్తున్నాం మనం, అలాగే బెల్లం ఐరన్ పంపిస్తున్నాం. ఇట్లా చేసేటటువంటి మన పండుగలు ఎప్పుడు కూడా, అండర్లైన్ దిస్ పాయింట్, మన పండుగలు ఎప్పుడు ప్రకృతికి అనుసంధానమై ఉంటే మన ఆరోగ్యానికి ఆ ప్రసాదాలన్నీ కూడా మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలే ఉంటాయి. అలాగే అమ్మవారికి చూడండి, బాగా నెయ్యి పోసి పాయసం చేస్తారు, అసలు దాంట్లో ఎంత కంటెంట్ ఉంటుంది చూడండి, నెయ్యిలో కానీ ఎన్ని పోషక విలువలు ఉంటాయి మనకి ఆ ప్రసాదాలు. అవును మ్యామ్, ఊరికి ఎవరు ఏం పెట్టలేదండి. జ్ఞానం లేనటువంటి వాడు విమర్శించాడంటే ఎవడైనా వాడు వెధవ, జ్ఞానం లేని వెధవ, లేకపోతే ఆమె అయితే జ్ఞానం లేని మనిషి. తర్వాత మనం ఏం చేస్తాము, ఆ తీసుకొస్తాం పువ్వులు కూడా చూడండి, పువ్వులు కూడా ప్రకృతి నుంచి తెచ్చిన పువ్వులే, చక్కగా దండ గుచ్చుతాం స్వామికి వేయడానికి, ఒక బుజ్జి దండ కట్టేవాళ్ళం అన్నమాట సూదులతో గుచ్చి. తర్వాత ఏం చేసేవాళ్ళం, పూజ పాల వెళ్ళి, ఏ కాయలు అయితే కోసుకొని వచ్చామో ఆ కాయలన్నిటినీ కట్టేవాళ్ళం, పాల వెళ్ళికి కట్టేవాళ్ళం. అలాగే మామిడాకులు, తోరణాలు కట్టుకునేవాళ్ళం, గడపకి పసుపులు, పుస్తకాలకి పసుపు కుంకుమ పెట్టేవాళ్ళం. ఎందుకు చెప్పండి, పుస్తకాలకు పసుపు కుంకుమ ఎందుకు పెట్టేవాళ్ళం, బాగా చదువు రావాలి, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వాటికి పెట్టేవాళ్ళము. రెండోది ఏంటి అని అంటే, ఇది ఇప్పటిలాగే ఇదివరకు ఇల్లంతా కూడా చెదల పట్టేసి అవి ఇవి ఉండేవి, అలా కూడా పసుపు పెట్టడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల కూడా యాంటీబయాటిక్ అనమాట, ఆ వాసన పీల్చడం వల్ల కూడా పిల్లలు, అవును, ఆ పుస్తకాలు ఇలా పట్టుకుని వెళ్ళేవాళ్ళం, ఆ పుస్తకం ఓపెన్ చేసినట్టు ఎప్పుడైనా ఆ పసుపు వాసన, కుంకుమ వాసన వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది హెల్దీ ఫీలింగ్ అనమాట. మీరు అన్నట్లు ఆ పత్రి ఇంట్లో ఉంటుంది, మనము తీసే వినాయకుడు తీసేంత వరకు పత్రిని అలాగే ఉంచుతాం 3 రోజులు. సో అవి ప్యూర్లీ మెడిసినల్ ప్లాంట్స్ కాబట్టి మనకి ఆ వాసన పీలుస్తాం, అక్కడే పడుకునే వాళ్ళు, అక్కడ తినేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు, ఆ వాసన ఇల్లంతా వచ్చేది, అక్కడే ఉండేవాళ్ళు. ఆ పచ్చటి ఆ పత్రి ఏదైతే ఉందో, ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం, నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం అబ్జర్వ్ చేసేసాము. ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని ఆరోగ్యకరమైనటువంటి. అప్పుడు మనం ఏం చేస్తాము, పూజ చేసేటప్పుడు పాలవెల్లికి అవన్నీ కట్టి, తర్వాత భగవంతుడిని పెట్టి ఒక పీట వేసుకుని, దాని మీద బియ్యం పోసి, దాని మీద పసుపు రాసి, కుంకుమ పెట్టి, బియ్యం పోసి స్వామిని పెడతాం. స్వామిని పెట్టి అప్పుడు పూర్తి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభే, అంటే ఆయన కోటి సూర్యులతో సమానము, అంత ఎనర్జీ ఉన్నటువంటి ఓ వినాయకుడా, మా ఇంటికి రా, ఇక్కడ కొలువై ఉండు, ఆసీనమై ఉండు, మా జీవితంలో జరిగేటటువంటి ఉన్నటువంటి విఘ్నాలన్నిటినీ తీసేసేయి, తీసేసి మాకు ఒక పాజిటివ్ ఎనర్జీనివ్వు అని ఏం చేస్తామో, ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఆ యొక్క శ్లోకం ద్వారా తీసుకొచ్చి ఆయనలో పెడతాం.
చక్కగా హ్యాపీగా అన్ని పిండి వంటలు చేసుకుంటాం, మంచి భోజనాలు వరసనే కూర్చునే వాళ్ళం. మాకు మొత్తం మా అమ్మమ్మకి 8 మంది మనవాళ్ళు మనవరాళ్ళం అన్నమాట. అందరు పుస్తకాలు అక్కడ పెట్టి, ఉండ్రాళ్ళు పోసి అన్నీ పెట్టి దాదాపు 12:30 1 గంట అయ్యేది పూజ అయ్యేసరికి. అయిన తర్వాత వరసనే కూర్చొని భోజనాలు, భోజనాలు అయిన తర్వాత అప్పుడు మాత్రమే మాకు తమలపాకులు ఇచ్చేవారు కిల్లి వేసుకోవడానికి. తాంబూలం, కిళ్ళి కాదు తాంబూలం, నేను సున్నం రాసి ఒక్క పొడేసి ఇస్తే అదొక ఆనందం. అబ్బా ఇవాళ మనం తాంబూలం వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోకూడదు కదా, వేసుకోవచ్చు అనేసి అబ్బా ఎంత ఎర్రగా పండింది చూడండి. ఆ ఒక్కొక్కళ్ళకి ఆ ఎఫెక్షనేటివ్ వాతావరణం ఎంత బాగుండేది. అలాగే కొత్త బట్టలు పొద్దున్నే లేచి కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం, ఇంటిని అలంకరించుకునే వాళ్ళం, ముగ్గులు పోటీలు పడి ముగ్గులు వేసుకునే వాళ్ళము. అంటే ఒకళ్ళకొకళ్ళకి ఫిజికల్ ఆ అనుసంధానం అనేది చాలా బాగా ఉండేదన్నమాట. అది అయిపోయిన తర్వాత 3 రోజులు ఇందాక మనం అనుకున్నట్టు ఈ పత్రికి సంబంధించిన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని ఇది తీసేయడం కానివ్వండి, తర్వాత మనం ఆ వాసన పీలవడం ద్వారా మనం హీలింగ్ అవ్వడం కానివ్వండి, ప్రసాదాలు తినడం కానివ్వండి, 3 రోజులు భగవంతుడిని మన ఇంట్లో పెట్టి ఆ యొక్క మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం కూడా ఆయన తీసుకున్న తర్వాత 3వ రోజు అసలు అదొక ఆనందం. మొత్తం ఒకళ్ళు వచ్చేసి అన్నీ తుంపేసేసి తీసి ఒక సంచిలో ఒకటి పెట్టేవాళ్ళం, ఒక సంచిలో ఒకటి పెట్టేవాళ్ళం, స్వామిని ఒకళ్ళం పట్టుకునేవాడు. మళ్ళీ ఈ స్వామి ఎక్కడికి వెళ్ళేవాడు? అదే చెరువులోకి వెళ్ళేవాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఆ స్వామిని అదే చెరువులోకి పూడిక తీసావో మళ్ళీ వేసేసాం, వేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఎనర్జైజ్ చేసినటువంటి మట్టి దాంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ చెరువులో నీళ్లు తాకండి. అవును, అంటే మనం ఈ పత్రి కూడా కలిపిస్తాంగా, పత్రితో సహా కలుపుతాం. ఈ ఇది ఇవి కూడా హెర్బల్ ప్లాంట్స్, ఇవి ప్లస్ ఆ ఎనర్జైజ్ చేసినటువంటి ఆ స్వామిని మనం ఆ చెరువులో వదిలిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఊరు మొత్తం తాగుతుంది. అవును, ఎంత హెల్దీ, ఇది ప్రకృతికి సంబంధించిందా, ఎంత అద్భుతమైనటువంటిది. ఎక్కడుంది చూపించమని చెప్పండి, ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడుంది మనకి? నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ, నాకు బాగా గమనిక బాగా గుర్తుండిపోయింది, నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో, ఎందుకంటే వినాయక చవితి చేసుకోవడం అనేది నాకు అసలు ట్రెడిషన్, వినాయక చవితి ఒకటి, దీపావళి ఒకటి నేను బాగా చేస్తాను, కృష్ణాష్టమి చాలా ఇష్టం. అయితే వినాయక చవితి చేద్దామనంటే నాకు అప్పుడంతా ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదా పిండి వంటలన్నీ, పిండి వంటలు రావు. అందుకని నాకు తెలిసినటువంటి ఒక స్వగృహ ఫుడ్స్ లాంటి దీనికి వెళ్ళారు. అక్కడ మా రిలేటివ్సే ఉన్నాడు ఆయన. ఉన్న తర్వాత ఏంటమ్మా వచ్చావు అన్నాడు. అంటే ఒక లిస్ట్ ఇచ్చా అనమాట, పాలదాలికలు ఇంత, దెంటి కొడువులు ఇంత, ఉండ్రాళ్ళు ఇంత, అయ్యి ఇంత, అయ్యి అనగానే పులిహోరతో సహా రాసేసి ఇచ్చేసి, ఇవన్నీ కావాలి బాబాయ్ అన్న. అంటే చూసి ఏంటే ఇవన్నీ వండలేవా నువ్వు అన్నాడు. నాకు రావు అన్నా, ఏం చదువుకున్నావు అన్నాడు. చెప్పాను, చెప్పిన తర్వాత పీజీ చేసావు ఇవన్నీ, పీజీ నీకు వచ్చా, చదువు నీకు వచ్చా ముందు అని అంటే అదేంటి, ముందే ఎట్టా వస్తుంది, చదువుకున్న తర్వాత కదా వస్తుంది, మరి ఇది కూడా వండితేనే కదా నీకు వస్తుంది, వండుకోలేవా అనేసి ఇట్లా చెప్పి డస్ట్బిన్లో పడేశాడు. ఆయనే వచ్చింది, ఆయనే నేర్చుకో అంటే ఆయన అందరికి ఇస్తున్నాడు, అందరినీ కూడా తిడుతున్నాడు. వినండి, ఆయన వ్యాపారం చేసుకోవచ్చు కదా, కానీ అందరినీ తిడుతున్నాడు. ఏమయ రోగం వచ్చింది అంటే, ఇవి ఇది 8 సంవత్సరాల కింద జరిగింది అనుకుంటున్నారు, దాదాపు 23 ఏళ్ల కింద జరిగిన విషయం ఇది. ఆయన అందరినీ తిడుతున్నాడు, అమ్మ ఎలా వండుకోలేరా ఇక్కడికి వచ్చి, ఆయనదే అది షాప్ కూడా, ఇంట్లో వండలేరా నేర్చుకోలేరా ఏంటి, సుతారం ఎక్కువైపోయిందా మీకు, సున్నితత్వం ఎక్కువైపోయిందా? ఇంక ఇంటికి వచ్చేసా, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక చూడమ్మా, అంటే మార్నింగ్కి కావాల్సింది ఈ రోజు ముందర లిస్ట్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు తీసుకొని ఆర్డర్లు చేసేసి పొద్దున్నే ప్యాక్ చేసి పెట్టారు తీసుకొని వస్తాం. ఇంక వెళ్ళిపోయిన తర్వాత నేను మా చెల్లి ఇంకా ఆలోచించాం, ఏంటంటే అక్క నేను ఇల్లంతా నీట్గా చేసేసి ఇల్లు ఊడ్చి తుడిచేసేసి నీట్గా పెట్టేస్తాను, పొద్దున్నే వంటలు మొత్తం మనమే చేసుకుందాం అన్న. అంటేను సరే అక్క అని, నాకు ఆలోచన ఏంటంటే పెద్దవాళ్ళు ఎలా చేశారో 8 సంవత్సరాలు నేను చూశానుగా, పక్క నుండి హెల్ప్ చేశాంగా, పిండి కలపడం కానివ్వండి, వాళ్ళు కుడుములు చేసేటప్పుడు చూసాము, వాళ్ళు ఎలా ఉడికిందా లేదా ఎలా చూసారు 8 సంవత్సరాలు తెలుసు కదా నాకు, 8 సంవత్సరాలు చూసిన దాన్ని నేను వండలేనా? నమ్మ, కొడువులు వండేసా, పొద్దున్నే 3 ఇంటికి లేచి స్నానం చేసేసి, తల స్నానం చేసేసి కొడువులు వండాను, కజ్జికాయలు వండాము, పాలతాలకలు చేసుకున్నాము, పులిహోర చేశాను, అన్నం పప్పు అన్నీ
కానీ వండ అయిపోయేసరికి మూడింటికి నేను స్నానం చేసి మొదలు పెడితే 11:30 అయింది, 11:30 12 కూర్చొని పూజ మొదలు పెట్టుకొని ఒక 1 అవర్ పూజ చేసుకున్న తర్వాత ఆ రోజున ఆనందం చెప్పలేను అసలు. నేను అబ్బాయి ఎన్ని చేసుకున్నావు అక్క, అక్క భలే చేసుకున్నావు అక్క, మనమే చేసి మా చెల్లి ఎంత హ్యాపీ ఫీల్ అయింది అని అంటే, ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఇవాళ ఆ హంగులు ఆర్భాటాల గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ భగవంతుడికి మనం చేయవలసినటువంటి ప్రసాదాన్ని చేసి మనంతట మనం చేసి పెట్టేటటువంటి టైం కూడా లేదు. సరే నేనేమంటానంటే ఇవాళ అందరికీ ఓపికలు ఉండట్లేదు, ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు తప్పలేదు, ఎందుకంటే అందరూ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ ప్లేస్లో. కానీ కొంతమంది అయితే అసలు ఈ పండగ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఎందుకు చేసుకోవాలో కూడా తెలియదు. ఎందుకు అకార్డింగ్ టు దేర్ ప్రొఫెషన్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి అనుకోండి, పొద్దున్నే 9 దాకా లేసే పని లేదు, లేదా 2:30, 3:30 వాళ్ళు డ్యూటీ నుంచి వస్తారు, అసలు ఈ పండగ అనేది తెలియదు. సరే ఇలాంటి వాళ్ళందరికీ పండగ జరుపుకోవడం చేత కాదు కాబట్టి కాలనీలో ఒక కాలనీ వాళ్ళు లేకపోతే ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొకళ్ళు అందరు కలిసి ఒక వినాయకుడిని పెట్టుకుంటారు. దేని దుంపదగా వినాయకుడిని పెడతారేమో కానీ చందాలు వసూలు చేస్తారేమో కానీ ఎవరన్నా నాలాంటిది ముందుకు తూకి చేద్దాము అని అంటే అడ్డుకోవడానికి 100 గొంతుకలు లెక్కిస్తాయి. పని చేయడానికి ఎవరు రారు, పనికి వాళ్ళని మాట్లాడడానికి వస్తారు. రైట్, వచ్చిన తర్వాత మీరు అక్కడ చూడండి పూజ మీద, నేను కూర్చోవాలా, నువ్వు కూర్చోవాలా, వీళ్ళు కూర్చోవాలా, వాళ్ళు కూర్చోవాలా, మా వాళ్ళు వచ్చారా, మా వాళ్ళు రాలేదు, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ అరే లోకాన్ని పరిపాలించు కోటి సూర్య సమప్రభ, అసలు ఎందుకు అంత అంత సమ తేజస్సు ఉన్నటువంటి ఈ స్వామిని ముందు నేనెంత, అయ్యో నేను ఆయనకి పూజ చేస్తున్నాను, నాకు అవకాశం ఇచ్చాడు అనేటటువంటి వినయ విధేయతలు మర్చిపోయి అక్కడ కూడా నేనెంత, నేనేంటి, నా ఇదేంటి, నేను కూర్చోవాలి, నేను చేయాలి, ఒకళ్ళు రాజకీయాలు రాజకీయాలు ఇవన్నీ. ఎవరైనా ముందుకు వచ్చారు అంటే వాళ్ళకి హెల్ప్ చేయ, ఎందుకంటే 15 నేను మా అపార్ట్మెంట్లో చేసి 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 విసిగిపోయాను. ఎంత ఎంత అద్భుతంగా చేసేదానంటే నేను చేసినన్నాళ్ళు నేను రాజకీయాలు తట్టుకున్నా. నేను పక్కకి వచ్చేసిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కళ్ళు నన్ను వచ్చి అడుగుతారు, మీరు బాగా చేసేవాళ్ళండి, మీరు బాగా నేను చేయలా, అది స్వామికి నేను చేసుకునేటటువంటి అవకాశం నాకు ఇచ్చాడని చెప్పేసి నేను చేశాను. ఇవాళ ఒక్కళ్ళు ముట్టుకోరు, కానీ చేసేటప్పుడు ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేశారో, ఎన్ని చేశారో, బాబోయ్ తలుచుకుంటే తలకాయ నొప్పి వస్తుంది. భగవంతుడి మీద భక్తి పోయి అక్కడంతా కూడా పాలిటిక్స్ అనేటటువంటి ఇవాళ ప్లే అయింది. అది పెడితే ఇంకొకలా మీరు అన్నారు ఇన్స్టాగ్రామ్ల విషయానికి వద్దాం. ఇవాళ నిజంగానే భగవంతుడికి నీకెంత ఉందో అంతా ఇవ్వాలి, అంతా పెట్టాలి. ఎందుకని అంటావేమో, నీకు ఇచ్చిందే ఆయన, పెట్టడంలో తప్పు లేదు, కానీ పెట్టే దాంట్లో ఆధ్యాత్మికత ఉందా, ఆడంబరం ఉందా? వాళ్ళు చూడండి, చూస్తున్నామో వ్రతాలు పూజలు చేస్తున్నారా, చేసిన దగ్గర నుంచి అక్కడ వాళ్ళ వేషధారణలకి దగ్గర నుంచి తర్వాత వాళ్ళు పంచిపెట్టేటటువంటి దాన్ని ఏమంటారు, ఆ ప్రసాదాలు, పెట్టే భోజనాలు, వాళ్ళు ఇచ్చే గిఫ్టులు, వీటికి సంబంధించినటువంటి హైప్ ఇవి ఇస్తూ వాళ్ళు కొనుక్కున్నటువంటి చీరలు, కొన్నటువంటి నగల దగ్గర నుంచి భగవంతుడికి పూజ చేస్తున్నావా, షాపింగ్లు చేస్తున్నావా, బ్రాండింగ్ చేస్తున్నావా? ఇక్కడ నీకు భగవంతుడు ఎక్కడ కనిపించాడు? భగవంతుడి గురించి ఒక్కళ్ళైనా 4 మాట్లాడమని చెప్పండి, వీళ్ళని అద్భుతంగా చెప్పమని చెప్పండి. ఆ భగవంతుడి గురించి నీకేం తెలుసో చెప్పు. మీరు అన్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో భగవంతుడి మీద ఒక శ్లోకం కూడా ఉండదు. ఉండదు, ఓన్లీ ఎంతసేపు మా ఇంట్లో చూసారా భగవంతుడు, మా వినాయకుడిని చూడడానికి వస్తారా, పిలవడంలో తప్పే లేదు, కానీ నువ్వు ఏం చూపిస్తున్నావు, నువ్వు ఎక్కడ నగలు కొన్నావు, ఏడ చీరలు కొన్నావో, ఏ గిఫ్ట్లు ఇస్తున్నావో, ఏ భోజనం పెట్టావో, లేకపోతే ఎంత లడ్డూ పెట్టావో, లేకపోతే ఇంకేం పెట్టావో, నీ ముక్కరు ఎక్కడ ఉందో, నీ నడుము ఎక్కడుందో, నీ ఇది ఎక్కడుందో, నీ మేకప్ ఎక్కడ వేసుకుంటున్నావు, ఏంటమ్మా ఇది? భగవంతుడిని నువ్వు అవమానించటం కాదా? 100% అవమానించడం. నీ యొక్క దాన్ని ఏమంటారు ఆడంబరాల్ని చూపించడానికి నువ్వు భగవంతుడిని సాకుగా తీసుకున్నావు అని అంటే, భగవంతుడు చిన్నబుచ్చుకుంటే నీ బతుకు ఎక్కడుంటుంది ఒకసారి ఆలోచించు. అవును, జనాలందరూ అంటారు ఇవాళ వాళ్ళకే డబ్బులు వస్తున్నాయండి, ఇవాళ వాళ్ళకే ఇది వస్తున్నాయి. నేను కూడా ఎప్పుడు మీద అంటాను, ఎందుకంటే వాళ్ళకే మంచి జరుగుతుంది కదా. నేనేం చెప్తాను అది కూడా చెప్పు, టైం వస్తుంది వాళ్ళకి కూడా అని. డెఫినెట్లీ, ఎందుకంటే భగవంతుడు చాలా అవకాశాలు ఇస్తాడు, బికాస్
తండ్రి ప్లేస్లో ఉంటాడు ఆయన. ఏ తండ్రి అయినా పిల్లవాడిని ఫస్ట్ తప్పు చేసినప్పుడు మందలిస్తాడు, వద్దు అంటాడు, మళ్ళీ తర్వాత చెప్తాడు, మళ్ళీ ఎప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను కొట్టడం అనేది జరుగుతుందంటే, ఇంకా వీడికి ఈ దండన అనేది తప్పపోతే వీడు అసలు మాట వినడు అనుకున్నప్పుడు మాత్రమే చర్యలు అనేది తండ్రి మొదలు పెడతాడు. అప్పటి వరకు నచ్చ చెప్పడానికే చూస్తాడు. అంటే మీరు అనొచ్చు మాకేం నచ్చ చెప్పలేదని, తప్పు. మీరు నిజం చెప్తున్న భగవంతుడిని, అమ్మవారిని కానీ లేకపోతే బా వినాయకుడిని కానీ ఏ దేవుణ్ణి అయినా సరే అడ్డం పెట్టుకుని మీరు ఆడంబరాలకు పోయారా, ఆయన ఖచ్చితంగా మీకు అడుగడుగునా కలిగించేటటువంటి విఘ్నాలు ఏవైతే ఉంటాయో అది ఒక్కటే మెయిన్ కాజ్, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద ఇండికేషన్. ఎస్, నువ్వు ఆడంబరాలు చూపించావు అనుకో, నీకు ఇంకొకళ్ళ నుంచి చూపిస్తాడు ఆయన. నువ్వు చిన్నపుచ్చుకునేట, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు చిన్నపుచ్చుకుంటారు. కారణం ఏంటి, అరే నేను ఈ విషయంలో నేను చిన్నపుచ్చుకున్నానంటే అది నువ్వు ఇచ్చిందే, నీకు చూపిస్తున్నాడు దేవుడు అక్కడ. నిన్ను వాళ్ళు పక్కన పెట్టారు, నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఆడంబరాలను చూపించాల. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే, నేను చూపిస్తాను కదా ఈ చివరి నుంచి, నేను ఇల్లు అద్భుతంగా డెకరేట్ చేసుకుంటాను, నాకు పువ్వులతోటి డెకరేట్ చేయడం అంటే, అందుట్లో అందరు అంటారు ప్లాస్టిక్ పూలు వద్దు, నాకు ఒరిజినల్ పూలే కావాలి. ఎప్పుడన్నా కొండకుచో అవి వాడతానేమో కానీ, బట్ ఒరిజినల్ పూలతోటే. నాకు ఇంటికి పండగ వచ్చిందంటే మా వాళ్ళందరూ అంటే ఎందుకు ఇంత ఖర్చు పెడుతుంది అని. ప్రతి పైసాలో నాకు భగవంతుడు ఉన్నాడు, నాకు ఇచ్చిన ఆ పైసా ఆయన పండగ వచ్చినప్పుడు ఆయనకే చెందుతుంది. మ్యామ్, మనము ఫ్లవర్స్ అవన్నీ కొన్నప్పుడు వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు, వాళ్ళకు ఉపాధి కూడా ఇచ్చినట్లే అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వినాయక చవితి అనేది ఉపాధి కాదా అమ్మా, ఉపాధి కాదా చెప్పు. ఇప్పుడు ఎంతమందికి పత్రి కొనుక్కునే వాళ్ళు, తర్వాత ఇవి ప్రతి చిన్న చిన్న వాళ్ళు కూడా బతికేస్తారు. చిన్న చిన్న పిల్లలు చూడు, ఆ వినాయకుడికి అమ్మే గొడుగులు అంటే వాడికి కూడా ఉపాధి కల్పన, ఆ రోజు ఎంతో కొంత పాకెట్ మనీ సంపాదించేసుకుంటాడు వాడు. ఇట్లా ఎంతో మందికి మనం ఇస్తున్నాము అమ్మ. పండగ అనేది అందరిళ్లలోనూ జరుగుతుంది. వాడు మన కులమో మతమో పక్కన పెట్టండి, మన దేవుడు అక్కడ ఉన్నాడో తెచ్చుకుంటాం, మనకు కావాల్సిన గొడుగు అక్కడ ఉందో తెచ్చుకుంటాం, మనకు కావాల్సిన పత్రం అమ్ముతున్నాడు అంతేగాని, వాడిది ఏ కులం ఏ మతం అని మనం ఏ రోజునైనా క్వశ్చన్ చేశాడు. కారణం, ప్రతి ఒక్కడు మన దాంట్లో బ్రతకాల్సిందే, ప్రతి ఒక్కడికి ఆ ఫలం వెళ్లాల్సిందే. అంత వసుదైక కుటుంబాన్ని చూసేటటువంటి గొప్పతనం మన యొక్క హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి వినాయక చవితి అనంటే ఇప్పుడు అర్థమైందా, ప్రకృతిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రకృతికి గౌరవాన్ని ఇవ్వండి. ఒక పాజిటివ్ ఎనర్జీని నువ్వు తీసుకొని వచ్చి స్వామిలో కూర్చోబెడుతున్నావు, ఆ ఎనర్జీ నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక్కటి కూడా నెగిటివ్ వర్డ్ నీ నోట్లో నుంచి రాకూడదు. ఎందుకంటే తదాస్తానేస్తా, అవును స్వామి తదాస్తు అంటాడు, చాలా మంది నువ్వు ఇంకొకళ్ళని తిట్టినా తదాస్తు అంటాడు, అంటే వాళ్ళ నాన్నడు తదాస్తు అని, అది మళ్ళీ నీకు ఇష్టం కదా. వాళ్ళని నువ్వు పాడు చేస్తున్నావు, వాళ్ళు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, ఒక విమర్శ మాట్లాడుతున్నావు అంటే స్వామి ఏం అర్థం చేసుకుంటా అంటే, ఈ అమ్మాయికి విమర్శలు బాగా లైక్ చేస్తుందని చెప్పేసి అని తదాస్తు అంటాడు. అనగానే ఏంటి, నీకు వస్తాయి విమర్శలు, రైట్? కాబట్టి ఆ రోజు ఎవరిని పిల్లల్ని, ఎందుకంటే అలవాటు, నాకు కోపం వచ్చిందంటే నాకు అరవటం అలవాటు ఉంది, కానీ చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు నేను కూడా చేస్తున్నాను. ఎందుకంటే తిరిగి అవి నేనే ఖచ్చితంగా నాకు కొడతాయి, నేను అవి చాలా అనుభవించాను కాబట్టి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. పండగ పూట ఎవరూ కోపం తెచ్చుకోవద్దు, పండగ పూట ఎవరిని ద్వేషించొద్దు, పండగ పూట ఒక్కటి కూడా పరుషపదం, నెగిటివ్ వర్డ్ నీ నుంచి రావద్దు, నెగిటివ్ థాట్స్ రావద్దు. స్వామిని పెట్టంగానే అబ్బా స్వామి ఎంత బాగున్నాడు, పత్రిని చూడంగానే అబ్బా ప్రకృతి ఇవాళ నా దగ్గరికి వచ్చింది, ఇవాళ ముట్టుకున్నాను. ఎందుకంటే రోజు మనం ఆకులు పూలు పుట్టుకోం, ఎందుకంటే మనం సో ఫార్ ఫ్రమ్ దట్, ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, ఏసీ ఇది, మళ్ళీ పోతే మళ్ళీ తిరిగి ఏసీ ఐసీయూలోనే పడుతున్నాం పోయి. ప్రకృతిలో ఎక్కడున్నాం మనం? అరే ఈ రోజు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నువ్వు చూడనటువంటి నువ్వు తీసుకొచ్చిన పత్రికలో కనిపిస్తే ఇదేంటి, నీ పిల్లలకి చెప్పు, అమ్మ దీన్ని ఈ ఆకు అంటారు, ఇది ఈ పండు, ఇది ఈ కాయ, ఇది ఫలానా, ఇది ఫలానా, ఎడ్యుకేట్ చేయి. ఎక్కడుంది ఇప్పుడు ఆ పండ్లు ఏదైతే పాలవెల్లి కడతామో, సిల్వర్ పాలవెల్లి వచ్చేసింది. ఇంకా మనం ఇందాక ఆడంబరాలని చెప్పింది అదేనమ్మా, ప్రకృతిని ఎందుకు చెప్పారో అది 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 వినండి. ఫస్ట్ ప్రకృతిని తీసుకురండి మీ ఇంట్లోకి. వెండిది కాదు, వెండి రేపు పొద్దున నిన్ను అదే వెండి దీంట్లో పడుకోబెడితే, బెడ్ మీద పడుకోబెడితే నీ రోగం తగ్గదు. అవును, అర్థమైందా? నువ్వు ప్రకృతిలోకి వెళ్తే రోగం తగ్గుతుంది. అరే ఒరిజినాలిటీ ఏది ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. ఆడంబరాలకి పోకండి. వెండి పాలవెల్లి చక్కగా పెట్టుకో, పెట్టుకోవద్దని ఎవ్వరు చెప్పరు. భగవంతుడు కూడా అబ్బా నాకు వెండి పాలవెల్లి, వెండి పాలవెల్లికి నేచర్గా ఉన్నటువంటివి కట్టు, అవి కూడా కాయలు కూడా వెండి వస్తే
వినాయకుడు అంటున్నా ఉన్నాయి, నేను చూసానమ్మా. వినాయకుడు వెండి కర ఎలక్కాయ తింటాడా, లేకపోతే ఎలక్కాయ తింటాడా, లేకపోతే వెండి సీతాఫలకాయ తింటాడా, వెండి మొక్కజొన్న కండి తింటాడా? మా ఇంట్లో ఉంది, మీకు చూపిద్దా. ఇది అన్నారు బాగుంది, మీ ఇంట్లో ఉంది నేను చూడాలని చెప్పి నువ్వు పెట్టి చూపించినో బాగుంది, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా, ఎందుకంటే నా కంటికి ఒక అందమైనది చూపించావు. కానీ నీ యొక్క అహంభావాన్ని చూపించుకోవడానికి నాకు చూపించావో, తిరిగి భగవంతుడు నీకు ఇంకొకళ్ళ దగ్గర నుంచి ప్లేట్లో పెట్టి వెండి బల్లల్లో పెట్టి మళ్ళీ నీకు అందిస్తా. అవును, ఇంకొకటి ఏంటంటే ఆ స్వామికి తీసుకొచ్చానని చెప్పి చూపించు, బాగుంటది. స్వామికి కూడా ఫస్ట్ స్వామికి చూపించు, స్వామి నీకోసం తెచ్చా, నీ ఆడంబరం కోసం కాదు. మన మనుషుల నైజమే అలా ఉంది, మీ దగ్గర ఏదైతే లేదో దాన్ని 10 సార్లు నేను అడుగుతాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంట్లో వెండి పళ్ళు లేదా, వెండి కుందులు లేవా, అదే వెండి వినాయకులు లేదు. ఇంకొక మాట నీకు ఇక్కడ ఒక అండర్లైన్, లేవా 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 అని అంటున్నావు కదా, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం తీసుకుంటుంది తెలుసా, లేవా అనే ఒక్క పదమే తీసుకుంటుంది. అది మళ్ళీ నీ లైఫ్ లో పునరావృతం. నువ్వు ఎవరినైతే లేవా అని అడిగావో, మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పడంలో తప్పే లేదు. నీకు లేవా అని నువ్వు అడిగావో, ఆ లేనిదే నీ ఇంటికి వస్తుంది, ఆ లేమే నీ ఇంటికి వస్తుంది. కాబట్టి నీ ఇక్కడ ఎక్కడా కూడా నెగటివ్ పదం కానీ, నెగటివ్ థాట్ కానీ, ఆడంబరాలు కానీ, నువ్వు ఏదైతే చూపిస్తావో అదే నీ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఈరోజు ఎవరికి కూడా నా దగ్గరకు వచ్చి క్లయింట్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆఫీషియల్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎవ్రీవన్ ఉన్నారు. కానీ నాకు మాత్రం తెలుసు వాళ్ళు బయట చూపించే ఆడంబరాలు ఎన్ని ఉన్నాయో, లోపల ఎన్ని పెద్దలు కట్టుకుంటే గానీ అవును, పెద్ద ఇల్లు కట్టేసి నిద్రపోరు, గంట నిద్రపోరు, నిద్ర రాదు మేడం, డిప్రెషన్ అది మేడం ఇది. అప్పుడు చెప్తాను, ఇవి మానే, ఇవి తీసే, ఈ ఆలోచనలు పక్కన పడే, అది వదిలే, నాడపడుచులు బాగుంటున్నారండి వాళ్ళందరూ నన్ను అంటున్నారు. అసలు నీలోకి నువ్వు తొంగి చూసుకో, నువ్వేంటో నీలో ఉన్న చెత్తను బయటపడేసే, ఆ చెత్తే వాళ్ళు. ఈ వినాయక చవితి నుంచి అందరూ ఇలాంటి రెజల్యూషన్ ఒకటి తీసుకోవాలని కోరుకున్నాం. ఎగ్జాక్ట్, ఖచ్చితంగా అండి, అందరు కూడా హ్యాపీగా పండుగ జరుపుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఆడంబరాలకు పోవద్దు. నిజంగానే ఇంట్లో ఎన్ని వెండి వస్తువులు అయితే ఉంటాయో అన్నీ పెట్టి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి పెట్టద్దు, పెట్టుకోమ్మనమ్మా, కాదని అన్నట్లా. కానీ భక్తి ఎక్కడుంది అది చూపించండి, ఆధ్యాత్మికత ఎక్కడుంది నీ మనస్సులో, స్వామికి అంకితం చేసేది. మీకు ఒక్కటి చెప్తా నేను, నా జీవితంలో చాలామందిలో నాకు బాగా కదిల్చి వేసేది ఏంటంటే, నేను నైమిషారణ్యం వెళ్తాను ఇది, అవును, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆయన ఉంటారు, ప్రధాన అర్చకులు ఉంటారు, విఘ్నాసాచార్యుల వారు. అసలు ఆయన ఉంటారండి భగవంతుడి దగ్గర, నువ్వేం తెచ్చావో, నువ్వేం కట్టుకున్నావో, నువ్వు ఎలా ఉన్నావో చూడడు ఆయన. భగవంతుడి సేవలో ఎలా లీనమైపోయి ఉంటాడంటే, భగవంతుడికి ఎవరైనా పత్రి తీసుకొచ్చినా అపురూపంగా తీసుకెళ్ళి పెడతాడు, బంగారు పళ్ళెం తీసుకొచ్చినా అంతే అపురూపంగా పెడతారు. భగవంతుడి గురించి మీరు చెబితే అసలు ఆయన అలౌకిక ఆనందంలో వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళ మిసెస్, వాళ్ళ పిల్లలు, ఆ వాతావరణం చూస్తే అసలు అక్కడ ఉన్నన్ని రోజులు మాకు అసలు బయట ప్రపంచం అనేది గుర్తుకు రాదు. అక్కడ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళలో, ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, ధనలక్ష్మి వచ్చింది, ఐడ్రీమ్ నుంచి వచ్చింది, పెద్ద పీట వేయండి, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చారు కింద, నో, నిన్నెలా చూస్తారో బ్రహ్మన్ని అలాగే చూస్తారు, బ్రహ్మన్ని ఎలా చూస్తారో దాసుని అలాగే చూస్తారు. ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడిని చూస్తారు, వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది, వాళ్ళ మాటలో తెలిసిపోతుంది, వాళ్ళ ఆరాలో తెలిసిపోతుంది. అది అమ్మ ఆధ్యాత్మికత్వం అంటే, అది అమ్మ అంకితం అవ్వడం అంటే. అంతేగాని ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను, ఇది పలానా షాప్లో చీర తీసుకున్నాను, ఇప్పుడు నేను మీకు కట్టుకొని చూపిస్తాను అంటే, ఇంకొకళ్ళు కట్టి మీకు చూపిస్తారు నీ చీర వాళ్ళ ముందు. ఆఫ్టర్ ఆల్ అది కాదు, స్వామి ఇంతమందిని నీ దగ్గరికి తీసుకొచ్చాను, ఇంకేం చేయాలో నాకు చెప్పు, నేను ఇంకేం చెయ్యాలి స్వామి, నీకు పలానాది చేయించాలనుకుంటున్నాను, నా ఆర్త ఎప్పటికి తీరుతుంది అను. తీర్చేవాడు వస్తాడు, నువ్వు కోరుకోవాల్సింది ఆయనకేమి ఇవ్వాలో కోరుకో. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఈమెకి ఇది ఇష్టం అనుకుంటానే నీకు తీసుకొచ్చిస్తాడు ఆయన. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. పండగ అంటే పండగే, మన ఆచారం సంప్రదాయం ఏదైతే ఉందో, కస్టమ్స్ అండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా వాటిని పాటించాల్సిందే, ఆచరించాల్సిందే. అవి నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా ఎలా చెప్పారు పూర్వీకులు అనేది తెలియజేయాల్సిందే. అది మనం ఫెయిల్ చేసామంటే ఇంకా మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పలేము. సో గూగుల్లో వెతుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది.
సో మంచి మంచిగా మీరు అన్నట్లు ప్రకృతితో మమేకమై ఈ పండుగను అందరూ ఎలా చెప్పారు అలా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని దైవత్వాన్ని కానీ ఇంకొకటి కానీ గూగుల్లో వెతకండి అమ్మా, గుండెల్లో వెతకండి. ఇక్కడ ఉంటాడు దేవుడు. గూగుల్లో ఆర్భాటాలు, గూగుల్ ఎందుకు వెతుకుతున్నారంటే మళ్ళీ మళ్ళీ మొదటికి రావాల్సిందే చెప్పడానికి. పెద్దల్ని ఎక్కడ ఉంచారు ఇంట్లో? ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇచ్చేసారు కదా. అద్భుతమైన మాట చెప్పావు తల్లి. ఎస్ ఖచ్చితంగా మ్యామ్, ఎగ్జాక్ట్. సో మన సంప్రదాయాలను పాటించాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉండాలి ఈ పండుగతోనే అందరూ కూడా అని కోరుకుందాం, ఆనందంగా జరుపుకోవాలి. మీకు కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మరొకసారి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.